ఉన్నటువంటి వార్తలు ప్రయత్నం చేద్దాం ఇస్రో చరిత్రలో మరో మరో మైలు నేడు తొలిసారి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం నింగిలోకి దూసుకెళ్తున్న దిసుకెళ్లను విక్రమ్ ఎస్ మిషన్ తెలంగాణకు చెందిన స్క్రై రూట్ ఏరోస్పేస్ స్టార్ట్అప్ ఘనత ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాలకు మధ్య గగనంలోకి గగనతలంలోకి అంటే పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య గగనతలంలోకి వెళ్ళిపోతుందంట రైట్ జనవరి పద్దెనిమిది నుంచి కంటి వెలుగు సెకండ్ ఫేజ్ ప్రారంభం రాష్ట్రం అంతటా పరీక్షలు సీఎం కేసీఆర్ ఆదేశం జనవరి తర్వాత మార్చిలో బడ్జెట్ ఉంటుంది బడ్జెట్ అయిపోగానే ప్రభుత్వం రద్దు కన్నులన్నీ అప్పటికి సాప్ అయితే చక్కగా పడితే లెక్క అట్లా ఈ ప్రజలు ఏమనుకుంటుంటే అయ్యో ముందు ఆడిటర్ బుచ్చిబాబుకు ఈడీ పిలుపు రాబిన్ డిస్లరీస్ ఎండి పిల్లైకి సైతం శరత్ చంద్ర వినయ్ బాబు కస్టడీ పొడిగింపు ఇరవై ఒకటిన రాజ్ కుమార్ ను ప్రశ్నించనున్న అధికారులు లిక్కర్ స్కామ్ లో ముమ్మరంగా దర్యాప్తు ఈడీ చీఫ్ పదవి కాలం పొడిగింపు మరో ఏడాది కొనసాగనున్న మిశ్రా క్యాసినో హే చికోటి కేసులో చీకటి కోణం పది మంది ఎమ్మెల్యేలపై ఈడీ నజర్ త్వరలో నోటీసులు అంటూ ఊహాగానాలు నేడు విచారణ ఎమ్మెల్సీ రమణ ఇప్పటికే హాజరైన ఏపీ మాజీ ఎమ్మెల్యే హాట్స్పాట్ గా మారిన ఈడీ కార్యాలయం మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏమైనా దొరుకుతారంటే ఈడీ ఆఫీస్ కూర్చోరు ఆడికి వస్తారు కాంగ్రెస్ లోకి కవిత ఇప్పటికే కరిగేతో చర్చలు చేర్చుకునేందుకు అస్తం నేతల వెనుకడుగు తండ్రిని బెదిరించేందుకు కూతురు యత్నం అందుకే ఢిల్లీ టూర్ కు తీసుకెళ్లిన కేసీఆర్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ దమ్ముంటే జోడో ఆపండి కాంగ్రెస్ నేత రాహుల్ సవాల్ సావర్కర్ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గబోనని వెళ్ళడి అట ఆపర్లే కాదు కంకి కొడవలికి ఎమ్మెల్సీ చాడ వెంకటరెడ్డికి దక్కే అవకాశం అవకాశం వస్తే నీకు ఏడాది ఆరు స్థానాలు ఖాళీ ఎమ్మెల్యే కోటాలో మూడు గవర్నర్ కోటాలో మరో రెండు టీచర్స్ ఒకటి ఒక సీట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం ఉస్నాబాద్ సిపిఐకి ఇవ్వద్దు అని ఆలోచన ఎంత ఒప్పందం జరిగినట్టుంది కథ గిట్ల మునుగోడు కథ మునుగోడు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ తలసానికి తమ్ముళ్ళ తలనొప్పి అసెంబ్లీలో మంత్రిపై పేకాడ విమర్శలు తాజాగా సోదరులతో క్యాసినో టెన్షన్ ఈడీ నోటీసులపై స్పందించని మినిస్టర్ పార్టీ నేతల నుంచి లభించని ఓదార్పు సమర్థించుకోలేక ఖండించలేక సతమతం అయిందట తలసాని సీన తలసాని సీన ఏదో నీ తమ్మున్లే నువ్వేదోసిన అందరూ బ్యాచ్కున్న తీయే అంత పేకాడ అంతే లైగర్ కు డబ్బులు ఇచ్చింది ఎవరు ఈడీ విచారణకు చార్మి దర్శకుడు పూరి ఫెమా ఉల్లంఘనపై ఆఫీసర్ల ప్రశ్నల వర్షం పన్నెండు గంటల పాటు విచారణ మిల్ల ఇంట్లో కూడా గుంతురా అయితే వాళ్ళ వయసు ఎందుకు పెంచాలి రిటైర్మెంట్ ఏజ్ పై గవర్నర్ సర్కార్ బిల్లుపై సందేహాలు డిఎంఈ అడిషనల్ డైరెక్టర్ ఉద్యోగ విరమణ బిల్లుపై సై సౌందర రాజని ఆబ్జెక్షన్ చేసిందట ఈ కొద్దిసేపే చేయగలతో కానీ పూర్తి స్థాయిలో అధికారం లేదు కదా కరెంటు కట్ చేస్తాం ట్రాక్టర్లు గుంజుకుంటాం పంచాయతీలకు నోటీసులట రంగంలోకి బ్యాంకులు డిస్కమ్లు ఈఎంఐల కోసం బ్యాంకుల పట్టు కరెంటు బిల్లుల కోసం డిస్కమ్లు జీపీల కార్ నెలలుగా నో ఫండు విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం ఓడిచిపోయినైనా గ్రామ పంచాయతీల పని అయిపోయింది ఎమ్మెల్యేల పని అయిపోయింది మంత్రుల జనం పని అయిపోయింది మొత్తం ఎనందేళ్లలో తెలంగాణ సర్వనాశనం అయిపోయింది రామ్కి ఎన్టీ పని జీహెచ్ఎంసీ శానిటైజేషన్ అగ్రిమెంట్ల ఉల్లంఘన జీతాలు సరిగా ఇవ్వదు ఉద్యోగాలు ఊస్తూ ఇప్పటికే ట్రాన్స్పోర్ట్లో ఏడు వందల మంది తొలగింపు సబ్ కాంట్రాక్టర్లతో కాంట్రాక్టులతో అయోమయంగా పనులు అధికారులకు ముడుపులు ఇచ్చి నోళ్లు మోయిస్తూ వందల కోట్లు వెనుకేసుకుంటున్న ఉన్నతాధికారులకు తెలిసిన వెనుకంజనే రామ్ కీ అయోధ్య రామిరెడ్డి అని ఉంటాడు సబ్ కాంట్రాక్టులు ఇస్తే సూసైడ్ చేసుకుంటానికి వచ్చిన మాకు విషయం ఇవ్వండి రామ్ కి కార్మికుల ఆవేదన కీసర ప్లాంట్ లో ఆందోళన ఒక ఆయనకు బెలగాం కాడ కాంట్రాక్ట్ ఆ కొడుకులు సూసైడ్ చేసుకున్నాం సార్ జయంగా అని చెప్పాను అంటారు అయోధ్య రామిరెడ్డి అని ఉంటాడు ట్రిపుల్ ఆర్కు నో ఫండ్స్ ఆగిన భూసేకరణ ప్రక్రియ రెండు వేల ఆరు వందల కోట్లపై సర్కార్ యూటర్ను రెండు నెలల నుంచి నో రిప్లై మొత్తం ఐదు వేల ఆరు వందల కోట్ల అవసరం కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కలపాల్సిన ఫండ్స్ లేవు లేవు ఈ రెండు వేల ఆరు వందల లేక పైసలు బిచానెత్తి చేతులు ఎత్తికి పెట్టిండు ఈ ట్రిపుల్ ఆర్ పూర్తి అవుతాది ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త